జై హనుమాన్ సినిమా అంచనాలను అందుకుంటుందా ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో మెదులుతున్నటువంటి ప్రశ్న ఇదే దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలయ్యి భారీ విజయాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే బాలు నటుడిగా ప్రేక్షకులకు తేజ సత్య ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు అమృత అయ్యర్ సముద్రగని వినాయ్ రాయ్ వరలక్ష్మి శరత్కుమార్ సత్య గడప్ శ్రీను వంటి నటీనట్లు ఈ సినిమాకు ఎసెట్ గా నిలిచారు ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేశారు దర్శకుడు ప్రశాంత్ జై హనుమాన్ పర్లో షూటింగ్ జరుపుకోనుంది హనుమాన్ బ్లాక్ భాషా హిట్తో జై హనుమాన్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి కె నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ఫ్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించగా గౌరీ హరి అనుదీప్ దేవ్ కృష్ణా సౌరవ్ సంగీతాన్ని అందించారు విజువల్ వండర్స్ కు మ్యూజిక్ తోడై థియేటర్లో గూస్పంపులు వచ్చేసాయి ఈ మూవీ చూస్తుండే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు మూడు వందల కోట్లకు పైగా వసూలను సాధించి బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల్లో అతిపెద్ద చిత్రంగా నిలిచిపోయింది తొలి భాగానికైతే పెద్దగా అంచనాలు లేకపోవడంతో బాగా కలిసి వచ్చింది మరి భారీ అంచనాల నేపథ్యంలో జయహనుమాన్ సినిమాను కూడా ఇదే స్థాయిలో విజయం సాధించే విధంగా తీర్చేదిద్దాలని ప్రశాంత్ వర్మ మరియు చిత్రబృందం దృఢంగా ప్రయత్నాలు మొదలెట్టింది హనుమంతుడి పాత్రలో చిరంజీవి గారు రాముడి పాత్రలో మహేష్ బాబు గారు నటించే అవకాశం ఉందని వినిపిస్తున్నా ఇంకా ఈ విషయంపై అధికారిక ప్రకటన ఏది రాలేదు ఏది ఏమైనా జయహనుమాన్ సినిమా ఖచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమ నుండి రాబోయే భారీ సినిమాల్లో ఒకటి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ప్రేక్షకుల యొక్క భారీ అంచనాలు అందుకొని జై హనుమాన్ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుందాం యువదర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలయ్యి భారీ విజయాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ అని కొట్టేసేయండి